ది సెంటనరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పట్వాడ పాలెం నెల్లూరు వారు సమర్పించు సత్య సందేశములు. మీకేదైనా ప్రార్థన అవసరతలున్న ఎడల మాకు తెలియజేయవచ్చును. మీరు దేవునిలో ఎదగాలని మా ఆకాంక్ష. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, దయగలిగిన ప్రభువ, కృపగలిగిన దేవ, మీ పాదములకు స్తోత్రమునైనా. ఆగిపోయినటువంటి ఈ యొక్క ఛానల్ను తండ్రి మరలా మీరు నడిపిస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. మీరు మాట్లాడుతుండగా ప్రభువ, చూసి వినేవారు అందరికీ నీ రక్షణ భాగ్యమును దయచేయండి. ఈ ఉపవాస దినాలలో ప్రభువ, మీరు ప్రతి బిడ్డకు తోడుగా ఉండి నీ నామ మహిమార్థమై ఉపవాస దినములో ప్రార్థించి ప్రతి బిడ్డను నాయన ఆశీర్వదించి అభివృద్ధి బలపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారని దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము యొక్క అంశం ఏమిటంటే భస్మ బుధవారము. ఈ 40 రోజులు ఉపవాసము యొక్క అనగా ఈ భస్మ బుధవారం అనేది ఏమిటో మనం తెలుసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. భస్మ బుధవారము అనగా లెంటులోనే మొదటి దినము. లెంటు అనగా ఈస్టర్కు ముందు 40 దినముల ఉపవాసము. 40 దినాలు అంటే భస్మ బుధవారం నుండి మొదలైంది కనుక ఈ 40 రోజుల ఉపవాసాలను గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇది భస్మ బుధవారముతో ప్రారంభమగును. భస్మ బుధవారం అని దానికి పేరు పెట్టారు. ఇది మన ప్రభువు అరణ్యములో 40 దినముల ఉపవాసమునకు గుర్తుగా ఉన్నది. ఈ సమయం ఉంటారు, ఇదే సమయాన్ని ఉపవాసాలు అంటారు. ఇది రెండు కలయిక యొక్క పదమై ఉన్నది. ఉపవాసము అనగా ఉప అనగా తగ్గి, నివాసము అనగా నివసించేటువంటి స్థలము అనగా తన్ను తాను తగ్గించుకుని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేటువంటి సమయాలు అన్నమాట. లేక పస్తులు ఉండట అంటారు దీని అర్థం. భస్మము లేక బుధవారము అని దీనికి పేరు పెట్టారు. భస్మము బూడిద దినం అని కూడా దీనికి పేరు పెట్టి ఉంటారు. ఈ భస్మము ఎలాగ వచ్చిందంటే అగ్ని నుండి కానీ లేక యజ్ఞములో దహించబడినటువంటి ఒక జంతువు వస్తువులు కానీ కాలి బూడిదైన దానిని భస్మ బూడిద అని చెప్పి అని అంటారన్నమాట. అనగా ఈ 40 దినాలు ఉపవాస దినాలకు ఇది సూచనగా ఉన్నది. ఏబు రాశాడు 42:6 కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పానని యోబు భక్తుడు అంటూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆయన బాధ కలిగింది, వేదన కలిగింది, ఆయన ఎంత చిత్రహింసలు పడ్డాడో మన అందరికీ తెలిసినటువంటి విషయమే. చివరికి తన శరీరంలో పుండ్లు వచ్చి, పుండ్లలో పురుగులు వచ్చి, ఆ పురుగులు పారిపోతున్నా మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారనని తన శరీరంలోకి ఆ పురుగుల్ని తీసి వదులుకుండేవాడు. అటువంటి అంత దేవునిలో విశ్వాసం ఉంచగలిగినటువంటి ఆ వ్యక్తి ఆయన అంటున్నాడు, నేను బూడిదలో బోర్లాడుతున్నానని పశ్చాత్తాపడుతున్నానని చెప్పానని యోబు భక్తుడు పలికినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి దినము దేవాలయంలో అర్పింపబడినటువంటి ఈ బలులు అది కాలి కాల్చబడి బాగా బూడిద అయిన తర్వాత దాని అవయవాలన్నీ మరి ప్రతి సాయంత్రము పట్టణము నుండి బయట పారవేయబడేటువంటి బూడిద గుట్ట ఆ కాలిపోయిన దానిని ఉదయం నుండి సాయంకాలం ఎన్ని బలులైతే అర్పిస్తూ ఉంటారో, దేవునికి ఎంత యాగముగా అర్పిస్తూ ఉంటారో, అవన్నీ కాడ కాలి బూడిద అయిన తర్వాత అవి ఊరి బయటకు తీసుకొని పోయి పారవేస్తూ ఉంటారు. ఇట్టు కొన్ని ఆచారాలను బట్టి దీనికి భస్మ బుధవారము అని కూడా పేరు పెట్టారు. ఈస్టర్కు ముందు సిద్ధపాటుగా ఆచరించుటకై ఉపవాస కాలము ఏర్పరచుకున్నారు. ప్రభు సమాధిలో ఉన్న 40 గంటల కాలమునకు అనగా శుక్రవారము సాయంత్రము నుండి ఆదివారం ఉదయం వరకు 4 గంటల వరకు సంబంధము కలిగి ఉన్నదని చెప్పవచ్చు. అయినను మోషే కూడా 40 దినాలు ఉపవాసంలో ఉన్నాడు. ఎందుకని ఉన్నాడంటే మరి ఇవన్నీ చెప్తే సమయం నాకు చాలదు కనుక రెఫరెన్స్ చెప్తాను. కావాలనుకున్నటువంటి వారు మీరు రాసుకొని బైబిల్ చదవచ్చును. మోషే 40 దినముల ఉపవాసము నిర్గమకాండము 34:28 రాయబడి ఉంది. మన ప్రభు 40 దినములు అరణ్యములో మరి ఉపవాసం ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త 4:2 రాయబడి ఉంది. ఈ సందర్భముగా వీనితో పాటు జల ప్రళయ కాలము 40 దినాలు ఆది కాండము 7:1
17వ వచనములో రాయబడింది, ధర్మశాస్త్రము నిచ్చుటకు మోషేకు 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నట్టుగా నిర్గమకాండము 24:18 వ్రాయబడి ఉంది. గొల్యాతు ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు 40 దినాలు ప్రయాసపడ్డాడు. 1 సమూయేలు 17:16 హేరోబునకు ఏలియా ప్రయాణము చేసినటువంటి దినాలు 40 దినాలు. 1 రాజుల గ్రంథము 19:8 నినివేకు యోన హెచ్చరిక 40 దినాలు చేశాడు. రాబోయే భయంకరమైన కాలం నుండి హెచ్చరించినటువంటి ఆ యోన పుస్తకంలో, మరి యోన గ్రంథము 33:4 రాయబడి ఉన్నది. యేసు ప్రభు ఉపవాస 40 దినములు ఉపవాసం ఉండి ఆయన సాతాను చేత శోధింపబడిన వాడై అరణ్యములో 40 దినములు అడవి మృగములతో ఉండెను. మార్కు సువార్త 1:13 ఇలాగా ఉపవాస దినాలు 40 దినాలు. ఎందుకంటే కారణం ఏమంటే యేసు ప్రభు మన అందరి కొరకు సిలువులో బలి ఇటువై ఆ సిలువు మీద ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎంత బాధ అనుభవించాడో, ఎటువంటి వేదన బాధ కలిగినటువంటి శ్రమలు నీ పాపాల నిమిత్తం నా పాపాల నిమిత్తం ఆయన సిలువులు అనుభవించాడో మనకు తెలిసినటువంటి విషయమే. కనుక ఎవరను దీన్ని కాదనలేరు. ఆయన అన్ని శ్రమలను ఓర్చుకొని ఆయన జయశీలుడై లేచినటువంటి ప్రభువుకి ఆయన పునర్ధానుడు కాకముందు, సిలువకు వెళ్ళకముందు 40 దినాలు ఎంతో విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ మరి అందరి కొరకు, సంఘాల కొరకు, సంఘ కాపర్ల కొరకు, కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు, ఆయన సేవ కొరకు ఉపవాసములుండి ప్రార్థించినట్టుగా అపవాస్తుల కార్యములలో కూడా రాసి ఉంటుంది. అనగా సిద్ధపడుటకు. మన జీవితంలో ఎన్నో ఇలాంటి ఉపవాసాలు ఉంటాం, కానీ ప్రత్యేకించబడి ఈ 40 దినాల యొక్క ఉపవాసము యొక్క ఆచారముగా మనము ఎన్నో సంవత్సరాల నుండి జరుపుకుంటూ ఉన్నాం. అనగా ఈ భస్మ బుధవారం అనేది మరి అలాగ దహింపబడినటువంటి మరి ఆ బోడం ఆ బూడిద కొన్ని సమయాలలో, అనగా రోమన్ కేథలిక్ సంఘంలో ఏం చేస్తారంటే మట్టల ఆదివారం రోజు మట్టలు తీసుకొని వీధి తిరిగి మరి వాటిని ఎత్తిపెట్టి వచ్చే సంవత్సరము ఆ ఎత్తిపెట్టిన దాచిపెట్టినటువంటి ఆ మట్టలన్నీ మరలా తీసుకొచ్చి దేవుని యొక్క సన్నిధిలో అవి ఉంచి మోకరించి ప్రార్థించి వాటిని ఆశీర్వదించి అవి బూడిదగా మార్చబడి కాల్చబడి ఆ బూడిదను పశ్చాత్తాపం కలిగి ఎవరైతే ముందుకు నాకు కావాలా ప్రభు అని చెప్పి వస్తారో వారు నుదుట చన్నినట్టుగా మరి చరిత్రకారులు చెబుతూ ఉంటారు. నిజముగా పశ్చాత్తాపం, మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు మనకు పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం కలిగిన తర్వాత వెనక చూపు మనం చూడలేము, వెనక్కి తిరిగి వెళ్ళలేము. ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపం మారు మనసు కావాలి ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మన ఆయన కోరికలను తీర్చేటువంటి బిడలుగా నీవు నేను ఉన్నప్పుడు ఆయన మాటలను అంగీకరించాలి. ఆయనకు ఉపవాసం ఉండే, ఎలాంటి ఉపవాసం అంటే ఈ కాలంలో ఎంతో తిని తాగి ఉపవాసం ఉంటారు, అలాగ కాదు. కానీ దేవునికి సన్నిహితముగా, దేవునికి సమీపముగా, దేవుని దగ్గరకు వచ్చేటువంటి కొన్ని గంటలైనా చాలండి. ఉదయం నుండి సాయంకాలం వరకు ఉండలేరు. ఎందుకంటే కొంతమంది ఒక్కరోజు ఉపవాసం ఉండేవారు ఉన్నారు, కొంతమంది 2 రోజులు ఉండేవాళ్ళు ఉన్నారు, వారం రోజులు ఉండేవారు ఉన్నారు. కానీ ఈ ప్రభు యొక్క పునర్ధాన సిలువు మరణాలు పునర్ధానానికి గుర్తుగా ఈ 40 రోజులు తప్పనిసరిగా మహాభక్తుల మోకాళ్ళ మీద ఉండే ఉపవాసం ఉండి మరి తను ఆకలిని చంపుకొని దాహాన్ని చంపుకొని దేవునిలో నిరీక్షణ కలిగి దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి మహాభక్తులు ఈ దినాలలో కూడా ఉన్నారు. వారు అలాంటి ఉపవాస ప్రార్థనలో నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని పాపంలో మునిగిపోతున్నటువంటి మన కొరకు అలాంటి భక్తులు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించబట్టే ఈరోజు మీరు మేము ఉంటూ ఉన్నాం భూమి మీద. కనుక దేవుని బిడ్డలారా, ఈ 40 రోజుల యొక్క ఉపవాసము ఎంతో ఆశీర్వదకరమైనది. మన కుటుంబాలకు కానీ, మన సంఘాలకు కానీ, మన జీవితానికి కానీ ప్రతిదానికి ఆశీర్వదకరముగా ఉంటుంది. ఎందుకంటే ఉపవాసం అంటే సమస్తము దేవుని యొక్క సన్నిధిలో మోకరించి కన్నీటితో అడిగేటువంటి ప్రార్థన. మహాభక్తులు ఎంతోమంది ఉన్నారు, ఉపవాసం ఉండి సమస్తమును జయించినటువంటి వారు ఉన్నారు. మరి అరణ్యమునకు యేసు ప్రభు కొనిపోబడిన తర్వాత ఎన్నో రకాలుగా 3 రకాలుగా యేసు ప్రభు అన్ని సాతానుడు శోధించినా ఆయన జయశీలుడయ్యాడు, జయించాడు.
మనం కూడా, ఎందుకంటే యేసు ప్రభు అన్నారు ఈ లోకాన్ని నేను జయించాను కాబట్టి మీరును జయించుడు అని చెప్పి ప్రభు చెప్పారు. మరి అలాగా ప్రతి విధమైనటువంటి మన జీవితానికి ఎదురయ్యే శోధనలు తప్పించుకోవాలంటే, బాధల్లో నుండి విముక్తి పొందాలంటే, ఎన్నో కష్టాలు నష్టాలు వేదన బాధ ఎందుకు ఈ జీవితం అనేటువంటి అనుకునేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే శోధనను సహించలేక, మరి యాకోబు గ్రంథంలో రాయబడి శోధనను సహించువాడు ధన్యుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం పలుకుతూ ఉంది. జయించాలి, జయించాలంటే ఉపవాస ప్రార్థన మనకు అవసరం. ఉపవాసం ఉండి సర్వజనాంగం కోసం ప్రార్థించుటకే నిన్ను నన్ను దేవుడు భూమి మీద ఉంచాడు. ఎవరు లోకం తట్టు చూడకుండా ప్రభు తట్టు ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు, మరి మన శరీరాన్ని మన తలంపులన్నిటిని కూడా తీసివేసి పరిశుద్ధాత్మ నింపబడిన వారై ఆత్మతో ఏమి మాట్లాడతామో దేవునితో, ఏమైతే ఆయన సన్నిధిలో మోకరించి గోజారుతామో మనకు తెలియదండి. అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాసంలో మనకు తోడుగుండి నడిపించేటువంటి ఆ కృప కలిగిన తండ్రిని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనం పలాంది అడగాలి, అది అడగాలి, ఇది అడగాలి అని చెప్పి అనుకుంటాం, కానీ నిజమైనటువంటి విశ్వాసులు ఏమడిగేది మనకు తెలియదు, మనకు గుర్తుకు రాదు. మోకాళ్ళ మీద తండ్రితో మాట్లాడాలనే ఉద్దేశం కలిగిన వారమై సంపూర్ణమైనటువంటి విజయముతో విశ్వాసముతో ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు ఆత్మ తానే తండ్రితో మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎంతసేపు అయినా మోకరించి ప్రార్థన చెయ్యి, దేవుడు వినకుండా ఉండేటువంటి వాడు కాదు. ఎందుకంటే మన నిరీక్షణ అంత గొప్పది, మన విశ్వాసం అంత మధురమైంది. ఆ విశ్వాసాన్ని బట్టే ఏమడుగుతుండారా నా బిడ్డలని చెప్పి దేవుడు ఆకాశము నుండి తను చెవినిచ్చి ఆలకించేటువంటి తండ్రిగా మనకున్నందుకై దేవునికి స్తోత్రం చెల్లిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస దినాలు ఎంత మధురమైనవి, ఎంత ఆశీర్వాదకరమైనయో కావాలంటే మీరు ఉండి చూడండి. ఒక దినమైనా గట్టి శ్వాసం కలిగిన తన్ను తాను మరి మర్చిపోయి మన జీవితాలు మన కుటుంబ సమస్తము దూరణ పెట్టి తండ్రితో ఏకాంతంగా నువ్వు మాట్లాడినప్పుడు, మరి మత్తయి సువార్తలో రాసి ఉంటుంది ఆరో అధ్యాయంలో, మరి నీవు నీ యొక్క గదిలోకి వెళ్ళి తలుపులు మూసివేసుకొని నీవు తండ్రితో మాట్లాడు, అప్పుడు నీవు చేసేటువంటి ప్రార్థన వినగలిగినటువంటి దేవుడు నీకు దగ్గరగానే ఉంటాడు, నీకు సమీపంగానే ఉంటాడు. అటువంటి దయగలిగిన దేవుని దగ్గర నీవు మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఆలకించే తండ్రిగా మనకున్నందుకు ఎంతో మనం సంతోషించాలి. ఎవరు జవాబు చెప్పరండి. ఎన్నో బాధలు పడి ఉండొచ్చు, కష్టం పడవచ్చు, నష్టము ఎన్నో, ఈ జీవితం ఇంకా నేను బ్రతకూడదు భూమి మీద అని చెప్పి ఆ బాధల్లో నువ్వు అనుకున్నప్పటికీ విశ్వాసముతో నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు ఆయన విని నీకు ఆదరణ కలిగిస్తాడు. నిన్ను కాపాడేవాడు ఆయనే, నిన్ను రక్షించేవాడు ఆయనే, ఆయనే నీకు సహాయం చేసేది. ఈ లోకంలో ఎవరు సహాయం చేయరండి. ఈ ఉపవాసం 40 దినముల యొక్క ఉపవాసము బలమైనదిగా శక్తివంతమైనదిగా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేటువంటి ఈ 40 రోజుల యొక్క ఉపవాసములో ఈ భుస్మ బుధవారము మొదలుపెట్టిన తర్వాత ఈ దేవుని యొక్క ఈ గుడ్ ఫ్రైడే దినాలు ముందుగా ఎన్నో అద్భుతాలు నీవు అనుభవించాలంటే, నీవు చూడాలంటే, దేవుడిచ్చేటువంటి ఆ ఆశీర్వాదం మీరు పొందాలంటే ఉపవాసం ఉండి దేవుణ్ణి అడగండి. దేవుడు మాట్లాడే తండ్రి అన్నాడు. మీరు అనుకుంటారేమో, ఏమి దేవుళ్ళే, ఎక్కడ దేవుళ్ళే, ఎంత ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా మాకు జవాబు రావటం లేదే అని చెప్పానని మనం అనుకోవచ్చు. కానీ మనకును తండ్రికి ఏ దోషము ఏ పాపము అడ్డయ్యున్నదో మనకు తెలియదు. కాబట్టి పశ్చాత్తాపముతో నమ్మకముతో పశ్చాత్తాపడి నమ్మకముతో ప్రభువును అడిగినప్పుడు సమస్తం చేయగలిగినటువంటి గొప్ప తండ్రి మనకు సమీపముగా ఉన్నందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇలాగా 40 దినాలు మరి ఉపవాస ప్రార్థనలో ఉండి జయం పొందినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్లే కాదు, ఈ దినముందు సమస్త జనముతో మాట్లాడేటువంటి జీవం కలిగిన దేవుడు నీవు ప్రార్థిస్తే నీకు జవాబు ఇవ్వాలని, ఏది అక్కరై ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగాలనుకున్నావా, ఆత్మ బలపడాలనుకున్నావా, దేవుని యొక్క ఆత్మ నీలో నివసించాలనుకుంటున్నావా, లేకపోతే నీవు దేవునితో సాహసం చేసి ఆయనతో కాలము గడపాల తుది వరకు అని చెప్పి నిర్ణయించుకున్నావా? దేవుని బిడలారా, ప్రభు సన్నిధిలో మోకరించి ఆయన అడగాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. యూదుల ధర్మ శాస్త్ర ప్రకారము 40 కొరడా దెబ్బలు కొట్టాలి, అనగా తప్పు చేసినటువంటి వారిని. మరి యేసు ప్రభువును కూడా సిలువకు ముందు ఆయన ఎన్నో శ్రమలు పెట్టినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది.
40 కొరడా దెబ్బలు కొట్టవలసినదే, కానీ అంతకు మించి కొట్టడానికి వీలు కాదు, కొట్టకూడదు కూడా. ధర్మశాస్త్రము అలాగా అనిపిస్తూ ఉంది, అలాగ రాయబడింది. ద్వితీయ దేశకాండ 25:3 అలాగ చెప్పబడింది. కాబట్టి యేసు ప్రభువుని 39 కొట్టినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. అనగా 40 ఉపవాస ప్రార్థనలో యేసు ప్రభు శరీరం మీద 40 తిన్నట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రభు చెప్పిన ప్రకారముగా ప్రభు శ్రమ మరణములను జ్ఞాపకం చేసుకున్నటకు మరణమును జయించి ప్రభు యేసు పునరుద్ధానుడగటకును ఆచరణకై సిద్ధపడవలసినటువంటి ఈ ఉపవాస ప్రార్థనలు మన జీవితానికి, మన సంఘానికి అవసరమై ఉన్నది. ప్రతి సంఘములో దేవుని బిడ్డలారా ఉపవాస ప్రార్థన ఒక దినాన్ని కేటాయిస్తూ ఉంటారు, చాలా మంచిదండి. ఎన్నో అంశాలు బట్టి, బాగలేని వారిని బట్టి, మరి దేవుని సన్నిధిలో ఎలాగా ప్రార్థించాలో అంశాలను బట్టి ప్రార్థించేటువంటి గొప్ప విశ్వాసం కలిగినటువంటి వీరులు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మనమును ఇప్పటి వరకు మనం సిద్ధపాటు లేకపోతే ప్రభు యొక్క పునరుద్ధానానికి ముందు మనం ఈ 40 ఉపవాస దినంలో యేసు ప్రభు దగ్గర మనం ఆత్మానుసారంగా సిద్ధపడవలసినటువంటి అవసరతలు మనకున్న ఈ ప్రార్థన మన జీవితానికి మనకు ఎంతో ఆశ్చర్యకరముగా ఉంటూ ఉన్నాయి. యేసు చనిపోయిన వారిలో ప్రథమ ఫలముగానే లేపబడి మనకు నూతన జీవము ఆత్మను అనుగ్రహించను. ఈ ఉపవాస దినములు మనకు ఆశ్చర్యకరముగా ఉండుటకు దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవునికి వందనాలు. దేవుడు 5 సృష్టిని కలుగజేసి ప్రతి దినపు సృష్టిని అది మంచిదైనట్టుగా దేవుడు పలికాడు. ఆదికాండము 1:4-12, 18:18, 20:21 కానీ 6వ దినమందు మానవుణ్ణి సృష్టించిన తర్వాత పైవాణిని గురించి చెప్పినట్లుగా ఈ మానవుని గురించి చెప్పలేదండి. సమస్త సృష్టి చేశాడు ప్రభువారు. అన్ని 6 దినాలు 5 దినాలు సృష్టి అంతటిని చేసి ఇది మంచిది 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 అని ప్రభు పలిగినట్టుగా ఆదికాండంలో మనం చదవగలము. కానీ మానవుని సృజించిన తర్వాత ఈడు మంచివాడు అనే మాట మాత్రం ప్రభువు చెప్పలే, సృష్టిని మాత్రమే చెప్పాడు. కనుకని యేసు ప్రభు ఆఖరి సిలువలో పడికినటువంటి ఆ 7 ఆఖరి మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని ప్రభు ప్రాణము విడిచినప్పుడు సృష్టి తల్లకిందులయ్యిందండి. సృష్టి చూడలేకపోయింది. ఆ మహాశక్తి కలిగినట్టు ప్రభావం కలిగినటువంటి యొక్క ప్రభు ఆయన నోట ద్వారా మరి సృష్టి అంతటిని కలుగు చేశాడు. కానీ ఆయన ప్రాణము పోయినప్పుడు, ప్రాణం వదిలినప్పుడు సృష్టి ఆ యొక్క తండ్రి యొక్క ఆ మరణాన్ని చూడలేక తల్లకిందులైంది, తల్లడిల్లిపోయింది. సూర్యుడు కూడా తన ముఖాన్ని చాటుకున్నట్టుగా వింటుంటాం, చంద్రుడు కూడా దాని ముఖాన్ని చాటుకున్నట్టుగా వింటున్నాడు. ఎందుకంటే ఆయన చేత సృష్టింపబడినటువంటి సృష్టి అది. కానీ అన్నీ మంచిది 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 అన్నాడు సృష్టి, ఆయన ప్రాణం పెట్టినప్పుడు చూడలేకపోయాడు. కానీ మానవుడిని మాత్రం ఈడు మంచోడు, నాకు తగినటువంటి వాడు అని మాత్రము చెప్పలేదు. 3వ అధ్యాయంలో చేస్తే మానవుని యొక్క స్వభావం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. అనగా రక్షణ కార్యము దేవుడు వేదనతో చేశాడు, తనను తాను అర్పించుకున్నటకు ఏర్పాటును అవకాశమును కలిగించుకొని అప్పుడు మానవుల స్వేచ్ఛ నుంచి వాణిని సృష్టించను. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భములో నీవు లేనప్పుడు ఆయన ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భములో నిరూపింపబడక మునిపే నేను నిన్ను చూశానని పలికినటువంటి ప్రభువు మరి ఇంత వేదనతో ఈ సృష్టి ఈ యొక్క శ్రమలు అనుభవించాడు. కానీ ఆయనకు తగినదే అది. ఎందుకంటే మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తమై ఆయన మనము అనుభవించవలసినటువంటి ఆ శ్రమలు, ఆ బాధ, ఆ వేదన, ఎటువంటి శ్రమలు అనుభవించాడో 4 చదివితే నిజంగా హృదయం కలిగినటువంటి వారం మనము చూడలేమండి, చదవలేమండి. అటువంటి భయంకరమైన వేదన ప్రభు నీ కొరకు నా కొరకు మరి ఆయన అనుభవించాడు. కనుకనే ప్రభువు మనల్ని ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు. మీరు చేసినటువంటి పాపాలు నా మీద వేసుకుంటానని మన పాప భారం అంతా ఆయన వీపు మీద వేసుకొని ఆయన మరి తన్ను తాను సమర్పించుకొని మనం ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే మనం పొందవలసినటువంటి శ్రమలన్నీ ఆయన అనుభవిస్తూ ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏనాడో తల్లి గర్భంలో లేనప్పుడే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కనుకనే ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాలను ఇచ్చాడు, ఈ భూమి మీద నివసింపజేశాడు. కానీ మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించేటువంటి ఆ ప్రభువు ఆ సిలువక పోక ముందు ఈ 40 దినాలు గట్టి శ్వాసంతో నువ్వు ప్రార్థన చేసిన దానివైతే నీకు ఎదురయ్యే ప్రతి విధమైన శోధనను దేవుడు దూరం చేయగలడు. నువ్వు ఏదైతే మరి ఈ లోకానికి సంబంధించినవి కాదు, కానీ ఆత్మ అభివృద్ధి కొరకు, ఆత్మీయ దీపం వెలిగించుట కొరకు, ఆత్మానుసారమైన తల్లులుగా తండ్రులుగా భూమి మీద ఆయన మరణ పునర్ధానాల్ని సమస్త జనులకు చాటించుటకు నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళుని ప్రార్థిస్తావో నీకు తప్పకుండా దేవుడు ఆశీర్వదించేటువంటి తండ్రి అన్నాడు. ఈ కాలంలో ఎంతోమందిని ప్రభువు లేకున్నాడు ఆయన పరిచర్య కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, నువ్వు సిద్ధపడుతున్నావా? దేవుని యొక్క ఆ శ్రమలు, మరణ పునర్ధానాల గురించి సర్వజనాంగం చాటించేదానికే నీకు ఆయుష్కాలము ఇచ్చి భూమి మీద నివసింపజేశారు. లేకపోతే ఎప్పుడో చనిపోయేటువంటి వారమండి. అలాంటి ఆ సమయాన్ని దేవుడు తప్పించి నీకు నాకు దేవుడు ఆయుష్ ఇచ్చినందుకై దేవునికి స్తోత్రం. ఏమి సంపాదించగలమండి? ఏమి సంపాది లోకానంతటినీ సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? ఈ 40 రోజుల యొక్క ఉపవాసములో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలని నిన్ను నన్ను ఎప్పుడో ఏర్పరచుకున్న రీతిగా మరి ఏపీఎస్సి పత్రిక 1:6 అలాగ వ్రాయబడి ఉంది. యెషయా 53:9-12 చూస్తే ప్రభువారు మానవుడుగా ఆయన మన పాపములను భరించగలిగను. దేవుడుగా మానవుని యొక్క పాప భారం అంతా ఆయన ప్రభువు కాబట్టి, శక్తివంతుడు కాబట్టి, మహిమ కలిగిన దేవుడు, సృష్టికర్త కాబట్టి మన పాపాలన్నిటిని కూడా ఆయన భరించగలిగిన అతనిని నలగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డలకు ఏదన్నా ఆపద కలిగి, ఏదన్నా కష్టం వచ్చి ఒక దెబ్బ తగిలితే ఎంతగానో బాధపడతాం, ఏడుస్తాం, దుఃఖిస్తాం. అటు ఇటు కానేటువంటి సమయంలో బిడ్డ పలకకుండా కొంతసేపు ఆగిపోయాడంటే వీపు మీద వేసుకొని, చేతుల మీద ఎత్తుకొని పరిగెత్తి డాక్టర్ల దగ్గరకు పోతాం. కానీ ఎన్ని శ్రమలు అనుభవించాడండి ప్రభువారు. అంటే నీ ఎడల నా ఎడల అంత ప్రేమగా ఉన్నటువంటి దేవుడు మరి నీ పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తము యెహోవాకు ఆయన నలగొట్టుట ఇష్టమయ్యను అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన లేకపోతే రక్షణ లేదు. తను ఎంతగానో ప్రేమించిన ప్రియ కుమారుడు ఈ భూమి మీదకి పంపించటం, మనం పాపులము నీచులము త్రోవ తప్పిపోయేటువంటి వారం పనికిమాలం అనే యెహోవా దేవుడు ఎరిగిన వాడై ఆయన సర్వము సృష్టించకపోతే ఆయన సంకల్పం, ఆయన కృప, ఆయన దయ, ఆయన నిర్ణయమై అన్నది ఆయన ప్రియ కుమారుని నీ కొరకు నా కొరకు మన పాపాల నిమిత్తం బలి కావాలని యెహోవాకు ఆయన నలగొట్టడం యెహోవాకు ఇష్టమాయను. ఒక దెబ్బ పడితే ఇరుగు పొరుగు ఒక మాటన్నా మనం ఓర్చుకోలేమండి. ఎవరన్నా ఉన్నట్టు ఉండి ఒక దెబ్బ కొడితే సహించుకోలేము, ఎంతగానో పోరాడతాం. కానీ ప్రభు అలాగ పోరాడలేదు. మన పాపాల నుండి మనం విముక్తి పొందాలని ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన ఇన్ని శ్రమలు ఓర్చుకున్నాడు. మనం ఓర్చుకోగలమా? ప్రియమైన దేవుని బిడ్డ, సాత్వికత కలిగినటువంటి ప్రభు యొక్క సన్నిధిలో, ప్రేమ కలిగినటువంటి ప్రభు యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఆయన చేతికంత దేన మనస్కులమై ప్రభు దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ప్రభు మనకు సహాయం చేసేటువంటి గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వింటున్నావా? ఒకరోజైనా ఉపవాసం ఉండు. నీ జీవితంలో ఎన్ని రోజులు నీకు ఎదురయ్యే ప్రతి విధమైన శోధనను జయించాలంటే ప్రభు దగ్గర ఉపవాసం ఉండి మోకాళ్ళలోనే నిన్ను నీవు మరిచిపోయి ప్రభువును అడుగు. నీకు ఏది అవసరమో, ఏది కావాలైనో ప్రతి మాటకు జవాబిచ్చేటువంటి తండ్రి మీకు నాకు ఉన్నందుకై దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్పగలిగి ఉన్నానంటే నా జీవితంలో మోకాళ్ళ మీద ప్రార్థనలు వండి ఎవరను అడగనండి. ఏది అవసరమైన ఆత్మీయ జీవితానికి నా తండ్రిని నేను అడుగుతాను. ఆయన జవాబిచ్చి మాట్లాడినంతవరకు నేను వదిలేటువంటి దానిని కాదు. అలాంటి అనుభవంతో మీకు నేను చెప్తూ ఉన్నాను. నేను అనుభవించే ఏదైనా ప్రభువులో మీకు నేను మరి మాట్లాడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏదైనాను సరే, నీ కుటుంబం కానీ, నీ బిడ్డలు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, ఎటువంటి భయంకరమైన శోధనలో ఉన్నావో ప్రభు ఎరుగున్నాడు. కనుక నీ ఉపవాసముండి నమ్మకంతో, విశ్వాసముతో, పట్టుదలతో
దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థించు, ఆయన నీకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు అయి అన్నాడు. లోకం తట్టు చూస్తే ఒక మాటకు 1000 మాటలు పుట్టించగలరండి. మనకి మనలో ఉన్నటువంటి విశ్వాసం కొద్దిగా మనం పోగొట్టుకుంటాం, కానీ దేవుడు అబద్ధం ఆడేటువంటి వాడు కాదు. ఆయన సత్యవంతుడు, ప్రేమ స్వరూపి. నీ బాధల్లో నీవు బాధపడుతుంటే, వేదన పడుతుంటే, నీకన్నా ముందుగా నీ వైపు చూసి ఆయన ఎంతో బాధపడేటువంటి దేవుడు అయి ఉన్నాడు. నేనున్నాను నా బిడ్డ, ధైర్యపడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి మాట ఇచ్చేటువంటి దేవుని సన్నిధిలో ఈ 40 రోజుల ఉపవాసం, ఈ భస్మ బుధవారానికి బదులుగా ఈ 40 దినాలు ఉపవాసం ఏదో ఒక టైం నుండి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని దేవుని నామం ద్వారా మీతో మాట్లాడుతున్నాను. వినిన మీరు, మరి వింటున్న మీరు, ఒక దినమైన లేకపోతే మీకు ఎన్ని దినాలు దేవుని సన్నిధిలో పోరాలో సమస్తం పొందుకోవాలి, ఆత్మీయ జీవితం ఎదగాలంటే నేను ఎలా ఉండాలి అనేది ప్రభువుని అడిగితే ఆయన నీకు సమాధానం ఇచ్చేటువంటి తండ్రిగా ఉన్నందుకై దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. వీనన్న ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఉపవాసం అనేది మరి మీరు పాటించినప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు పొందగలరని నేను యేసయ్య నామముల నుండి మీకు తెలియజేస్తూ ఉన్నా. శక్తివంతమైంది, బలవంతమైంది, మహా అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, సూచక క్రియలు నువ్వు జరిగి చూడాలంటే ప్రభు దగ్గర మోకరించి ఉపవాసంతో ప్రార్థించమని మనవి చేస్తూ ఉన్న ఈ కొద్ది మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, వినిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఈయన ఈ 40 రోజుల యొక్క ఉపవాస దినాలలో నీ బిడ్డలు ఏదైతే విశ్వాసముతో తండ్రి నీ పాద సన్నిధిలో అడుగుతారో వారికి మీరు సమాధానం ఇవ్వండి, హెచ్చరించండి, బలపరచండి, స్థిరపరచమని దేవా వీని ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రతిలాడు వేడుకొంచున్నాము తండ్రి. ఆమె యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.